అందరికి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో మనతో వచ్చేసి ప్రముఖ నిర్మాత నటి కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మనం చూస్తున్నాము తెలంగాణలో ఎన్నికల రాజకీయాలు అయితే మొదలవుతున్నాయి అదే క్రమంలో ప్రతి పార్టీకి సంబంధించిన అభ్యర్థులను అయితే ప్రకటన బట్ ఏంటంటే కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఈ కడియాల వాళ్ళ ఫ్యామిలీ ఏదైతుందో వాళ్ళకి ఇచ్చిన ఎంపీ టికెట్ కూడా వదిలేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారంట అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యే ఆ సూచనలు వాళ్ళకి అనిపిస్తున్నాయంట ఎవరిష్టం వాళ్ళండి ఇప్పుడు పార్టీ టికెట్ ఎంపీ టికెట్ తీసుకోవడం అంటే ఆ కాదు దాదాపు ఏ నియోజకవర్గాలు కవర్ చేయాలి ఏ నియోజకవర్గాలకి ఖర్చు ఎంత అవుతుంది భోజనాలకు ఎంత అవుతుంది ఇంకోటి ఎంత అవుతుంది అఫీసర్గా ఎంత అవుతుంది అన్అీసర్గా ఎంత అవుతుంది ఇవన్నీ చాలా ఖర్చు అవుతాయి ఇది ఎంపీ సీట్ అనేది ఖర్చులతో కూర్కునే కానీ కాసి బీజేపీ స్ట్రాంగ్ ఉంది దేశంలో మేము కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉంది గవర్ గవర్నమెంట్ ఉంది కనుక యువత కాస్త నించుంటే మన డబ్బు పోతే రేపు ఎవరిస్తారు మన ఆస్తులు అమ్ముకుంటే ఎవరిస్తారు మనకి పార్టీ ఏమి ఇస్తుంది పార్టీ కొంత ఇస్తుంది కానీ తక్కుమంత మనంతా తెచ్చుకోవాలి కదా ఇక్కడ నుంచి మనం తెచ్చుకోవాలి ఇప్పుడు బాటికి ఫండ్స్ కూడా ఎవరు ఇవ్వరు ఎందుకంటే ఎవరు కూడా ఎందుకు ఫండ్స్ ఇవ్వరు అంటే గవర్నమెంట్ లేదు కాబట్టి గవర్నమెంట్ ఉంటే ఇస్తారు కనుక గవర్నమెంట్ వైపు సీట్నే మొగ్గు చూపుతారు కనుక దేశంలో అక్కడ రాష్ట్ర సెంటర్లో గవర్నమెంట్ బీజేపీ ఉంది కాబట్టి మొగ్గు చూపుతారు కనుక దాని మీద వెనక్కి వెళ్ళచ్చు చాలా మంది రంజిత్ రెడ్డి గారు కూడా వెనక్కి వెళ్ళట్టున్నారు అలాగే నాకు తెలిసి ఇంకా చాలామంది వెనక్కి వెళ్తున్నారు అది ఇప్పుడు ఇది ముందే పబ్లిసిటీ చేస్తున్నాడు ఓ ఏది ఇష్టం వచ్చాడు ఏదో మాట్లాడి ఫస్ట్ గెలిచేది మేమే నేషనల్ పార్టీకి వెళ్దు కాంగ్రెస్కి వెళ్దు బీజేపీకి అని ఫస్ట్ కాలు పట్టుకోవడానికి వెళ్ళింది ఆయననే మన కామెడీ పీస్ మల్లారెడ్డి గారు కామెడీ పీస్ అన్నది జోకర్ అనొచ్చు ఏమైనా అనొచ్చు ఆయన ప్రజలను రక్తం తాగుతాడు పిల్లల రక్తాన్ని తాగేస్తాడు నిజ నిజ మాట్లాడకూడదు నువ్వు నిజంగా డొనేషన్లు ఎంత తీసుకుంటున్నావు ఫీజులు ఎంత తీసుకుంటున్నావు నువ్వు చదువు చెప్పట్లేవు ఒకప్పుడు పాలు అమ్మోవు నీళ్ళు ఇప్పుడు నువ్వు చదువు అమ్ముతున్నావు చదువు అమ్ముతున్నావు ఆ అమ్మటానికి నీకు సపోర్ట్ చేయడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీ నీకు సపోర్ట్కి నువ్వు ఈరోజు మొత్తం టోటల్ ల్యాండ్ల కబ్జాలు చేసి నువ్వు దోచుకున్నావు ఇది వాస్తవం ఇది జోకర్ అయినా నాట్ ఓన్లీ మేకర్ జోకర్ ఎందుకంటే నేను మల్లారెడ్డి గారు మాట అనాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చింది తిట్టాడు మైనంపల్లి గారిని తిట్టాడు అంటే నువ్వు చేసింది పాపాలే నువ్వు చేస్తున్న మాయిలే ఇన్కమ్ నీకు గవర్నమెంట్ ఉందని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీద కూడా తిరగబడి కొట్టడానికి వెళ్ళి వాళ్ళ మీద నువ్వు కంప్లైంట్ ఇచ్చావు పోలీసులు కూడా వాళ్ళని ఏం చేయలేకపోయారు నేను చేయలేకపోయారు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి గవర్నమెంట్ నడిచినంత వరకు నీ పాపాలన్నీ పండి ఇప్పుడు నీ పాపాలు పండిపోతాయి కనుక ఇప్పుడు మళ్ళీ డీకేకి శివకుమార్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కాలు పట్టుకొని నా అనొద్దని చెప్పు నాకు అనొద్దని చెప్పు ఇదని చెప్పు అది చెప్పు చెప్పని అని మళ్ళీ రాయబారానికి వెళ్ళావు మళ్ళీ ఇప్పుడు వచ్చి కేటీఆర్ గారిని పొగుడుతున్నావు ఫస్ట్ పొగిడి పొగిడి ఫస్ట్ జాయిన్ అయిపోయింది ఈయనే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే జాయిన్ అయిపోయింది ఈయనే కేటీఆర్ రావంత్ రెడ్డి గారు చేర్చుకోవట్లేదు కానీ రావంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫస్ట్ కాలు పట్టుకుంది ఈయనే ఎవరు మల్లారెడ్డి గారా మల్లారెడ్డి గారు ఫస్ట్ కాల్ పట్టుకొని నా దోస్తు నా దో నా దోస్తు నా నా తమ్ముడు నా అన్నయ్య అనేది వెళ్తాడు నేను అప్పుడు తిట్టుకున్నారా సార్ వాళ్ళిద్దరు అందుకే ఆయన అనే కదా ఇప్పుడు బాధ అక్క అక్కడికి వెళ్ళాడు డికే శివకుమార్ గారి దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ అన్నింటికి వెళ్ళాడు ఇంకా పార్టీకి ఏమైనా కావాలంటే అక్కడ పార్టీకి ఇక్కడ పార్టీకి నేను ఏమైనా ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను కొంచెం నాకు ఏదైనా హెల్ప్ చేయండి రేవంత్ రెడ్డి గారి పాత అన్నీ అనుకోవద్దు మర్చిపోమని చెప్పి వెళ్ళాడు అది అంటే సార్ కేసీఆర్ గారికి నమ్మిన బండులు అనుకోవచ్చు లేకపోతే పదవిని అనుభవించి కూడా పక్క పార్టీకి మారుతున్నారంటే కేసీఆర్ కేసీఆర్ గారికి వెన్ను పోటీ పొడిచినట్టే కదా సార్ ఆ క్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి అయితే జాయిన్ అయ్యారు దానికి మీరేం చెప్తారు ఇప్పుడు మాట్లాడి బొంతు రామ్మోహన్ గారు నాకు తెలిసి ఉద్యమంలో చాలా కష్టపడ్డాడు ఆయన ఆయనకి ఈయన అన్యాయమే చేశాడు న్యాయం ఏం చేయలేదు ఎంపీ టికెట్ ఓపడం అన్యాయం ఎమ్మెల్యే టికెట్ ఓపడం అన్యాయం మినిస్టర్ ఓపడం అన్యాయం ఒక్క మేరు మాత్రమే ఇచ్చాడు ఆయన ఉద్యమం నుంచి ఫస్ట్ నుంచి బాగా ఖర్చు పెట్టుకుంటూ పాపం బాగా ఖర్చు పెట్టాడు నాకు తెలిసిన సమాచారం ప్రకారం అలాగ ఆయనేం అన్యాయం ఈయనకి కేసీఆర్ గారికి అన్యాయం చేయలేదు కడియం శ్రీహరి గారు టీడీపీ నుంచి వచ్చాడు ఆయన టీడీపీ నుంచి వచ్చి ఆల్రెడీ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకే మీరు సీట్లు ఇచ్చారు మరో శ్రీనివాసరెడ్డి గారు మీరు మీ మినిస్టర్ ఇచ్చారు ఆయన కూడా టీడీపీ నుంచి వచ్చారు గంగులు కమలాకర్ రెడ్డి గారి ఆయన ఉద్యమంలో లేడు టీడీపీ నుంచి వచ్చాడు ఆయన కూడా సీట్ ఇచ్చారు గంపా గోవర్ధన్ గారు టీడీపీ నుంచి ఇచ్చారు అలా మీరు అవ్వంలో చూసుకున్న తొమ్మలు నాయసు గారు టీడీపీ నుంచి వచ్చారు వీళ్ళంతా ఉద్యమ నాయకులు కాదు ఉద్యమ నాయకుల్ని మోసం చేసింది మీరు మాయ చేసింది మీరు వాళ్ళని మొత్తం టోటల్గా మా నామరూపాలు లేకుండా చేసింది మీరు గారు అవ్వచ్చు ఇంకో కట్టిల శ్రీనివాస్ యాదవ్ అవ్వచ్చు శ్రావణ్ గారు అవ్వచ్చు మేబీ మొత్తం నిజమైన ఉద్యమ నాయకులుగా సాయి చంద్ గారికి ఏం సాయం చేశారు మీరు సాయి చంద్ గారు ఆయన మీ పాటల రూపంలో ఎన్ని చేస్తే మీరు ఏం చేస్తారు గారికి ఏం చేస్తారు సాయి చంద్ గారికి గిడ్డంగి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు సార్ అప్పుడు అదేనండి ఒక గిడ్డంగల కార్పొరేషన్ చైర్మన్ గారికి మీరు ఎమ్మెల్యే పదవి ఎందుకు ఎవరు మీరు ఉద్యమంలో మీకు నిలబెట్టింది మా ఆయన కదా మరి అలాగే మరి రస్మైక బాలకృష్ణ గారికి ఏం చేశారు మినిస్టర్ ఇచ్చారా మీరు ఎవరు అయిపోయారు కదా ఇలాగే ఎన్నో మీరు నేను అంటే మీరు మీరు ఉద్యమంలో ఎవరిని మీరు నిలబెట్టారు నిజంగా ఉద్యమం నాయకుల్ని ఉద్యమంలో మీతో పాటు ఉన్న వాళ్ళని ఆలే నరేంద్ర గారిని మీరు తోసి లేదా బయటికి ఆయన ఆ బాధతో చనిపోలేదా మీరు విజయశాంతి గారు మంచిగా చేయడం మీ దగ్గర నా చెల్లెలమ్మన్నారు అమ్మన్నారు తోడు అన్నారు కదా మరి ఆ చెల్లెని తోసీ లేదా అందరినీ తోసి కదా మీరు ఈ టీఆర్ఎస్ నిలబెట్టుకుంది మరి ఈరోజు తోసేసేలు అందరు నిలబెట్టిన తర్వాత ఎవరికైనా మినిస్టర్ ఒక లేడీస్ లేకుండా మినిస్టర్లేదు సబితాకి ఎక్కడి నుంచి వచ్చారు కాంగ్రెస్ నుంచి రాలేదా మరి కొండా సూర్యాఖమ్మ మీ దగ్గరికి వస్తే ఆమెకు మినిస్టర్ ఇచ్చారా ఇస్తారని అనౌన్స్ చేసి కూడా మీరు ఇవ్వలేదు పాపం మహిళలకే మినిస్టర్ లేకుండా చేశారు ఎస్సీలకి ఎస్టీలకి ఎవరికి లేకుండా మందకృష్ణ మాదికని తీసుకెళ్ళి పాపం లోన్ వేయలేదా ఆయన పాపం లోన్ తీసుకుని లేసారా మందకృష్ణ మాదిరిగా ఒక ఉద్యమ నాయకుడు ముప్పై సంవత్సరాల ఉద్యమ నాయకుడు ఆ ఉద్యమ నాయకుని తీసుకెళ్ళి పాపం లోన్ వేయలేదా జైలే తెలియదు జైలు ఎక్కించే జైలుకి పంపించారు కదా పాపం ఆయన్ని అంటే ఇలాగ ఎంతమందిని మీరు అంటే మీకు అడ్డు రాకుండా అందరినీ చేర్చుకున్నారు కదా మీ కాలం మీకు మీ కాల నమ్మిన బంటలు ఎవరంటే హరీష్ రావు గారు మీ కేటీఆర్ గారు మీ కవితమ్మ మీ సంతోషరావు గారు మీకు ఐదుగురే నమ్మిన బంటలు కొత్తగా ఇద్దరు ఆడారు కదా సార్ తిరుపతిరావు గారు నో 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 వాళ్ళంతా రిలేషన్స్ అది డీజీ ప్రభాకర్ గారు తిరుపతి అన్న తిరుపతి అన్నీ డీజీ ప్రభాకర్ గారు ప్రణతి గారు వీళ్ళంతా రామ్మోహన్ గారికి ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చావు బోవినపల్ రామ్మోహన్ గారు ఎవరు బోయో వినోద్ గారు పద్మ శ్రీనివాసరావు గారు వాళ్ళ రెడీషన్ అంతే కదా మీరు అందరూ ఇంకెవరికి మీరు చూసి చూపించారు కర్ణారావు గారు మీకు అన్న కొడుకు మీరు అంటే నేను ఏమంటానంటే మీకు నమ్మిన పంటలు ఈరోజు మీ దగ్గర ఒక్కసారి ఆలోచించండి మనుషులు ఎలా మీద చేసుకుని ఆలోచించండి ఎందుకంటే మీరు అంటే మాకు అభిమానం కాబట్టి చెప్తున్నాం మీరు అందరూ కూడా మీ ఈ ఈరోజు దూరం అవడానికి ఈరోజు ఐదు నాలుగు కోట్ల మంది జనాలు మిమ్మల్ని అందరం ఎక్కించి తెలంగాణ తెలంగాణ మీరు తేటడానికి ప్రయత్నం చేశారు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ తెలంగాణ దగ్గర సోనియమ్మ దగ్గరికి మీరు కాలు మొక్కడం వాస్తవం మీరు ఒప్పుకోవడం వాస్తవం అన్నీ వాస్తవం అవన్నీ నేను అనట్లే మీకు వచ్చింది ఇచ్చింది వాస్తవమా కాదా మీరు తేటానికి ప్రయత్నం చేసింది వాస్తవం అందుకే ఆ గౌరవం మీకు ఉంది కానీ మీ దగ్గరికి వచ్చి దోచుకున్నది మీ పిల్లలా కాదా ఈ రోజు మొత్తం రాష్ట్రాన్ని అధోగతి పాలైపోయి ఇన్ని కేసులు ఇన్ని అన్నీ వస్తున్నాయంటే దీంట్లో ఎక్కడైనా లేకపోతే ఎందుకు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో తప్పు తప్పుదారు అంటే ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్ అనేది మీ తప్పువా కావు కదా ఇన్వెస్టిగేషన్ ఒక ప్రణతిరావు నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడా ఒక మీ మీ రిలేషన్ తిరుపతంతో నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడా మీ భుజంగరావు గారు నిజం చెప్పారు అబద్ధం చెప్పాడు ఆయన నల్గొండ జిల్లాలో ఆయన 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 ఆస్తులు ఏంటి ఇప్పుడు ఆస్తులు ఏంటి మీ కిషన్ రావు గారు ఆస్తులు ఏంటి ఇప్పుడు ఆస్తులు ఏంటి ప్రభాకర్ గారు ఆస్తులు ఏంటి ఇప్పుడు ఆస్తులు ఏంటి వీళ్ళందరూ ఆస్తులు ఒక్కసారి బినామీ ఆస్తులు ఏంటి మీకు కనుకున్న మొత్తం టోటల్గా కవిత మీ మీ పాపదే ఎంతకుముందు ఆస్తి ఏంటి ఇప్పుడు ఏంటి కేటీఆర్ గారు అమెరికాలో ఉన్న ఆస్తులు ఏంటి ఇప్పుడు ఆస్తులు ఏంటి ఇవన్నీ ఒక్కసారి పార్టీ కోసం నేను అడగట్ల పార్టీ అనేది డొనేషన్స్ ఇస్ బాండ్స్ అండ్ సపరేట్ ఈజ్ ద పార్టీ ఈజ్ డిఫరెంట్ ఈజ్ గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్ ఇది వ్యక్తిగతంగా ఈజ్ డిఫరెంట్ కనుక ఇవన్నీ కూడా మీరు ఒకరు మోసం చేద్దాం చూశారు మీరు రేవంత్ రెడ్డి గారిని పెంచింది మీరే రేవంత్ రెడ్డి గారు ఒక జెడ్పీటీసీ నుంచి ఈ స్టేజ్కి రావడానికి ఆయన్ని మీకు ఒక ఓల్ని నోటుకు ఊటుకు నోటు కేసులో ఆయన అరెస్ట్ చేసి ఆయన హీరోన్ చేశారు ఆయన హీరోన్ చేసిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు చేసింది వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది అక్కడి నుంచి ఆయన ఎదుక్కుంటూ 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 వచ్చారు మీకు మాతో టోటల్ మీరు డౌన్ ఫాల్ అయ్యారు ఆయన నెంబర్ వన్ ప్లేస్కి వచ్చారు ఆయనకి ఆగడు ఆగడు ఎందుకంటే ఈరోజు మీకు ఇక్కడ కానీ పొరపాటున పన్నెండు సీట్లు ఎంపీ సీట్లు కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అంటే ఈ మొత్తం డికే శివకుమార్ గారు ఎలాగో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అలాగా దేశానికి కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా నిల్చుంటారు రేవంత్ రెడ్డి గారు దేశానికే ఎందుకంటే అత్తి నమ్మిన బంట్లో రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తిగా వెళ్ళిపోయాడు వాళ్ళందరినీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్తున్నారు కనుక అందరూ కలిసి గట్టుగా అర్థమైపోయింది వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి దిగిపోయింది అనుకో రెండోసారి మనం పది సంవత్సరాలు పడ్డ నరకం అనుభవిస్తాం కనుక మనం రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలని అర్థమైపోయింది కనుక రేవంత్ రెడ్డి గారిని మీరు ఏమీ చేయలేరు మీ దగ్గర ఎంపీ టికెట్ తీసుకున్న కూడా వద్దని చెప్తున్నారు అంటే మీకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు భూ కబ్జాలు అవ్వచ్చు సంతోషబ్జాలు హరీష్ రావు గారు మొత్తం స్కామ్లు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మేబీ ఏదైనా అవ్వచ్చు బిఆర్ఎస్ పార్టీకి మొత్తం టోటల్ గా మీద అన్ని అబండాలే అంటున్నారు కేటీఆర్ గారు మరి అన్ని అబండాలు అయినప్పుడు నిజమేది నిజం మీరు చెప్పండి లెక్కర్ స్కామ్ అబండం అప్రూవల్గా మారాడు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు లేకపోతే అన్ని అబండాలు అయినప్పుడు మరి ఏది నిజం దారా నాగేంద్ర గారు చెప్పారు మీరు బీజేపీకి సపోర్ట్ చేయాలనుకున్నారని ఆయన ఈయన చెప్పకండి ముందే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు నాకు దగ్గరకు వచ్చారు మా అబ్బాయిని సీఎం చేయాలి నాకు మీ సపోర్ట్ కావాలి నేను మీకు సపోర్ట్ చేస్తాను ఎన్డీఏలో ఉంటాను అని చెప్పాను అన్నాడు ఇలాంటి వాళ్ళని నేను చేర్చుకొని ఇది కుటుంబ పాలన కాదు అని అన్నాను అని ఒక దేశ ప్రధాని సాక్షాత్ ప్రధాని చెప్పాడు ఒక ఎమ్మెల్యే చెప్పిన మాట ఇప్పుడు కానీ సాక్షాత్ ప్రధాని చెప్పాడు ఇక నిజం లేకపోతే నిప్పు లేకపోతే నిజం రాదా చెప్పండి ఒక మాట జరిగింది కదా కనుక మనం నరేంద్ర మోడీ గారి మాట నమ్ముతామా దాని నాగేంద్ర గారు నమ్ముతాం కేటీఆర్ గారు మాట నమ్ముతామా నేను సత్య అర్జంద్ చెప్పడానికి అవ్వదు కదా దేశ ప్రధాని గారు మాట నమ్మారు కనుక మీకు గవర్నమెంట్ పడిపోయింది సార్ కేటీఆర్ గారు ఏమంటున్నారంటే ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్తే రెండోసారి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న సరే బీఆర్ఎస్ పార్టీలకు వచ్చే వచ్చేది ఉండదని చెప్తున్నారు ఇరవై ఇరవై ప్రెస్ మిట్లు చెప్పారు దానికి మీరే ఉంటారు అసలు బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఈ ఐదు సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ రారు మీరు యువరక్తం అన్నారు యువరక్తం అంటే మీరు మళ్ళీ ఎవరిని తీసుకురాకుండా మీరు ప్రమాణకం చేయగలరా మేము ఏ పార్టీ వాళ్ళని చేర్చుకోము మా పార్టీలో ఉన్న వాళ్ళు యువరక్తం చేర్చి యువ రక్తానికే మేము సీట్లు ఇస్తామన్న మాట మీరు ఎందుకు తప్పారు మీరు అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన మినిస్టర్ లెవెల్ ఎమ్మెల్యే లెవెల్ మరి బయట నుంచి వచ్చిన కదా టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకే కదా మీ సొంతంగా ఉద్యమంలో వాళ్ళకి ఒక్కరికి మినిస్టర్ ఇచ్చారని చెప్పండి ఈశ్వర్ గారు మీతో పాటు ఉన్నారు ఎప్పుడు మినిస్ట్రీ ఇచ్చారు పాపం ఆ చారి గారు మీతో పాటు ఉంటే ఒక్కసారి ఇచ్చారు అలాగే అంటే నేను ఉద్యమంలో చెప్తున్నాను ఉద్యమంలో మీరు మా మరి శ్రావణ్ గారికి ఎందుకు పేరు కట్ల శ్రీనివాస్ యాదవ్ బాబు మీతో పాటు ఉండేటప్పుడు తర్వాత అలాగే మరి రసమయ బాలకృష్ణ గారికి ఎందుకు ఇవ్వలేకపోయారు ఉద్యములు ఉన్నారు కోదండరామ్ గారిని ఎందుకు బయటతో ఇస్తారు ఉద్యమంలో ఉన్నవారికి ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఇంకా మీకు ఇంకా ఉద్యమంలో చాలామంది ఉండాలి వాళ్ళందరూ శ్రీకాంతాచారి గారు ఆయన ఆయన శ్రీకాంతచార్య అబ్బాయి కోసం చెప్తారు కదా ఆ తల్లికి ఎందుకు పేరు ఇలా మీరు ఉద్యమం కోసం మాట్లాడకూడదు ఎందుకంటే యువ రక్తం కోసం మీరు మాట్లాడకూడదు మీ దగ్గర ఉన్న మినిస్టర్లు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు కడియం శ్రీగారు అవ్వచ్చు ఇంకోలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మేబీ ఎవరైనా అవ్వచ్చు ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కనుక మీ దగ్గర ఉంచుబూలో ఉన్ను మీరు ఎప్పుడో తోసేశారు మీరు మొత్తం టోటల్గా ఒక మీ సొంత పార్టీ ఇది టీఆర్ఎస్ పార్టీ అంటే ఫ్యామిలీ ఫైవ్ మెంబెర్స్ పార్టీ పెట్టుకున్నారు ఈ ఫైవ్ మెంబర్స్ మ్యాడీ మాత్రం సార్ బీఆర్ఎస్ నో ఇప్పుడు టీఆర్ఎస్ఏ అంటాం బీఆర్ఎస్ అంటే భారతదేశంలో ఎక్కడ నుంచోలే బాధపడతారు సార్ బీఆర్ఎస్ అంటే భారతదేశంలో ఎక్కడ నుంచోలే ఆల్రెడీ మహారాష్ట్రలోకి వెళ్ళి మన డబ్బు తీసుకెళ్ళి అక్కడిస్తే వాళ్ళు కూడా తోసేసారు బయటికి బాబు నువ్వు వద్దు నీ జా నీ జిల్లాలో నువ్వు వెళ్ళావు కర్ణాటకలో అన్నారు కుమారస్వామి చెప్పాడు నీ జిల్లాలో నువ్వు వెళ్ళా నువ్వు నా జిల్లా కడికి ఏం వస్తావు పోపో అన్నాడు ఆంధ్రప్రదేశ్లోనే వచ్చి మొత్తం ఎవరెవరిలో వాళ్ళు పార్టీని వేసాడు వాళ్ళందరూ మళ్ళీ వైసీపీ గెలిపోయారు అంటే అక్కడ ఇక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడికి చంద్రశేఖర గారికి కొన్ని అపార్ట్మెంట్ కొన్ని జీవులు ఇచ్చారు అక్కడ పార్టీ పార్టీ నడపడానికి ప్రయత్నం చేశాడు అన్ని దిక్కలా కూడా ఈయనకి పట్టదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పడుతుంది కాకపోతే ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక 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 యజ్ఞంతో కాపాడాడు యజ్ఞంతో నిలబడ్డాడు ఒక యజ్ఞంతో ఒక ఒంటి చేతి మీద నడిపించుకొచ్చాడు రావంత్ రెడ్డి గారు అది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తారా లేకపోతే మరి యాభై రోజుల్లో కవర్ చేస్తారా లేదనేది మనం చూడాలి ఎందుకంటే కొంచెం నువ్వా ఉంది అంత ఈజీ ఏం లేదు మనం ఏదో ఇప్పుడు అబద్ధాలు చెప్పేసి కాదు మూడు నెలల క్రితం వేరు ఇప్పుడు వేరు సార్ ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా సార్ ఎంపీగా పోటీ చేసే వాళ్ళు స్ట్రైకింగ్ రేట్ ఎంత ఉండబోతుంది ఎన్ని సీట్లు గెలవో గెలబోయే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అది మనం ఊహాగానాలు కాదు కాదు ఇప్పుడు బీ కాంగ్రెస్కి బీజేపీకి నువ్వు అని ఎన్నంత టఫ్ ఉంది అయితే ఏంటంటే నరేంద్ర మోడీ గారు తెలంగాణలో బాగా పెట్టాడు కనుక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది ఇది రిఫరెంట్ రావంత్ రెడ్డి గారు పన్నెండు సీట్లు గెలాలని ప్రయత్నం చేస్తాను మినిమం పదైన గెలాలి మినిమం ఐదు ఆరు అయినా వాళ్ళు గెలుస్తారు ఎందుకంటే నాలుగు సీట్లు దాటి వాళ్ళు గెలుస్తారు ఏ మన బీజేపీని కూడా అంత తక్కువ చేయడానికి ఏం లేదు కనుక టీఆర్ఎస్కి అంత ఛాన్సెస్ అయితే కనబడట్లేదు కానీ బీజేపీ అండ్ కాంగ్రెస్కి నువ్వు అయినంత పొజిషన్లో ఉంది ఓకే థ్యాంక్ యూ సార్